భారత జట్టు T20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్న భారతీయులకు ఒక గుండె పగిలే వార్త ఏంటంటే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, ఆ తర్వాత పదవి నుంచి ఇక రాహుల్ ద్రావిడ్ అందరూ కూడా గుడ్ బై చెప్పడం జరిగింది. దీంతో అందరికీ కూడా అది చాలా బాధగా అనిపించింది. అయితే దీనిపైన మన భారత జట్టు క్రికెటర్ల భార్యలు కూడా స్పందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అలాగే విరాట్ కోహ్లీ, ఇంకా చెప్పాలంటే రవీంద్ర జడేజా భార్య వాళ్ళ భార్యలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. రోహిత్ శర్మ భార్య రితికా సచ్దేశ్ ఆ రోహిత్ శర్మను గట్టిగా పట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ, ఎన్నో సందర్భాలలో దేశం కోసం ఎన్నో విషయాల్లో త్యాగం చేశావు, ఎంతో ఆందోళన చెందావు, నీ ఎమోషన్స్ని నేను ఈరోజు అర్థం చేసుకున్నాను. మొదటి బంతి నుంచి నువ్వు ఎంత టెన్షన్ పడ్డావో నాకు తెలుసు. నీ కళ ఈరోజు నెరవేరింది, కానీ నువ్వు T20 ఫార్మాట్కు దూరం అవుతున్నావు అని చెప్పిన సందర్భంలో నువ్వు ఎంత భావోద్వేగానికి లోనయ్యావో నేను అర్థం చేసుకోగలను. భారత జట్టు ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది, వాళ్ళతో పాటు నేను కూడా నిన్ను అంటూ స్వీట్ హబ్బీ అంటూ ట్యాగ్ చేసింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ మిసెస్ అనుష్క శెట్టి ఏమంది అంటే, ఈరోజు ఒక గొప్ప ఘనత సాధించిన భర్తను నేను తిరిగి మళ్ళీ మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను, ఇంతకన్నా గొప్ప స్వాగతం మరింకొకటి ఉండదేమో. బహుశా నువ్వు T20 క్రికెట్ నుంచే బ్యాటింగ్కో లేకపోతే మైదానంలోకో గుడ్ బై చెప్పావేమో, కానీ T20 ఎప్పుడు ఫార్మాట్ నేను ఎప్పుడు మర్చిపోదు, నువ్వు ఎప్పటికీ కింగ్ కోహ్లీవే అంటూ హ్యాష్ట్యాగ్ కింగ్ కోహ్లీ అంటూ పెట్టింది. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ భార్య తనేం చేసిందంటే, నేను మ్యాచ్ చూస్తున్నంతసేపు ఒక సూర్యకుమార్ యాదవ్ భార్యగా కాదు, కోట్లాది మంది భారతీయుల్లో ఒకదానిగా చూశాను. నువ్వు పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ అని చూసి నేను అప్పుడు మళ్ళీ ఇంకొకసారి నీతో ప్రేమలో పడిపోయాను. వరల్డ్ కప్ కొట్టిన నా భర్త పక్కన నిలబడి వరల్డ్ కప్తో ఫోటో తీయించుకోవటం అంటే నా బాయ్ ఫ్రెండ్ అలాగే నా భర్త ఇద్దరితో ఫోటో తీయించుకున్నట్టుంది. ఇంతకన్నా గొప్ప గొప్ప గర్వం గర్వం అలాగే గొప్పతనంతో కూడిన సందర్భం ఇంకొకటి రాదేమో. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ పెట్టింది. ఇక ఆ తర్వాత జడేజా కూడా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత T20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పడంతో ఇక తన భార్య రిభామా కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. అయితే జడేజా భారత జట్టుకు ఎన్నో సేవలు అందించాడని, అటువంటి గొప్ప వ్యక్తికి భార్యగా ఉండటం, క్రికెటే తన ప్రపంచంగా భావించే భర్త ఎప్పుడూ కూడా క్రికెట్ గురించి ఆలోచిస్తూ ఉండడం, కుటుంబంతో పాటు క్రికెట్ కూడా తనలో ఒక భాగం అయిపోవటం మేమందరం చూస్తూనే ఉన్నామని, భారత జట్టు చాలా గొప్ప జట్టుగా ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నామంటూ చెప్పింది.